లేకలేక పుట్టిన బిడ్డను అల్లారు ముద్దుగా చూసుకుంటున్న సింగర్ చిత్రకు తీరని వేదన మిగిల్చింది. పాపను తీసుకుని భర్తతో సహా దుబాయ్ లైవ్ ఈవెంట్కి వెళ్లిన చిత్ర పుట్టెడు దుఃఖంతో తిరిగొచ్చింది. కళ్ళెదుటే కూతురు నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతే కలిగే బాధను ఎలా చెప్పగలం? అందుకే ఆమె షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. పెళ్లైన చాలా కాలానికి పుట్టిన పాప బుడిబుడి అడుగుల వయస్సులోనే నీటి గుండానికి బలవుతుందని, ఇలాంటి విషాదం సింగర్ చిత్రను వెంటాడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కూతురే ప్రాణంగా పాటలే జీవితంగా సాగిపోతున్న ఆమెకు ఇలాంటి ఇబ్బంది వస్తుందని ఎవరనుకుంటారు? పగవాళ్లకి కూడా ఇలాంటి కష్టం కలగకూడదని అనుకోవడం మినహా ఎవరూ ఏమీ చేయలేం. అయితే కూతురి హఠాన్మరణంతో కుంగిపోయిన చిత్ర ఒప్పుకున్న పాటలు వదిలేసి కచేరీలు వాయిదా వేసేశారు. కూతురి చిత్రపటం ఎదుట కూర్చుని గుండె పగిలేలా రోధిస్తూ కూర్చున్నారు. ఎంతోమంది ధైర్యం చెప్పినా ఫలితం కానరాలేదు. అయితే మళ్ళీ మామూలు మనిషి అయిందంటే అందుకు ఆమె భర్త విజయశంకర్ కారణమనే చెప్పాలి. భార్యను ఓ పక్క ఓదారుస్తూ మరోపక్క తనలో తాను కూతురి కోసం కుమిలిపోయేవారు. ఎందుకంటే పాటలకు ఎక్కువ సమయం చిత్ర బయటకు వెళితే కూతురితో ఎక్కువ సమయం వెచ్చించిన మనిషి ఈయనే కదా. అందుకే చిత్రలో ధైర్యం నింపడం కోసం తన బాధను తనలోనే తాను దిగమింగుకోవడం విజయశంకర్కే చెల్లింది. రకరకాల మానసిక వైద్యులను సంప్రదించడం, బయట ప్రపంచంలోకి మళ్ళీ తీసుకెళ్లడం, కూతురి జ్ఞాపకార్థం స్నేహానందన ఫౌండేషన్కి సలహా ఇచ్చి ఆస్తులు పోయిన కూతురిని చూసుకుందామని ధైర్యం చెప్పిన ఇలాంటి భర్త దొరకడం చిత్ర అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే స్వయంగా చిత్ర ఇదే మాట పలు ఇంటర్వ్యూలో చెప్పడం పరిపాటి అయింది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.